హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత ఈరోజు మనం తెనాలిలో ఉన్నాం తెనాలిలో కూడా ఫేమస్ ప్లేస్ అది ఒక హిస్టారికల్ ప్లేస్ మీకు చూపించబోతు ఉన్నాను చాలామంది తెనాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈ తెనాలి హిస్టరీ గురించి తెలియకపోవచ్చు అలాగే తెనాల్లో లేనటువంటి వాళ్ళు కూడా తెనాలి హిస్టరీ అసలు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్ ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అయితే ప్యారిస్ తెనాలికి ఎలా ప్రయాణం చేయాలి అనేటటువంటి వీడియో చాలామంది చూశారు చాలామంది లైక్ చేశారు ఆ వీడియోని మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ కనుక నచ్చుతూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు మనం తెనాలిలో ఉన్నటువంటి తెనాలికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనే విషయానికి వద్దాము తెనాల్లో ఉన్నటువంటి చరిత్ర విషయానికి వస్తే ఇదిగోండి ఈ రణరంగ చౌక్ అనేటటువంటి ప్లేస్కి వచ్చాము మనము ఇది వచ్చేసి తెనాల్ నుంచి గుంటూరు వెళ్ళేటటువంటి రోడ్లో మనకి ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఈ రణరంగ చౌక్ అనేది మనకి కనిపిస్తుంది ఈ రణరంగ చౌక్ అంటే ఇలాగా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా అక్కడ మనకి ఏడు స్థూపాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడు స్తూపాలు దేనికి గుర్తు అలాగే ఇది రణరంగ చౌక్ అని దీనికి పేరెందుకు వచ్చింది అలాగే తెనాలికి ఈ ప్లేస్కి ఉన్నటువంటి తెనాలిలో ఈ ప్లేస్కి ఉన్నటువంటి హిస్టరీ ఏంటి అనేటటువంటి విషయాలను ఈరోజు నేను మీతో పంచుకుంటాను అయితే ఇక్కడ ఏడు స్థూపాలు కూడా ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇక్కడ చక్కగా మనకి రాశారు ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనమని గాంధీజీ గారు అందరికీ పిలిపిచ్చినప్పుడు మన తెనాలి నుంచి చాలామంది క్విట్ ఇండియా అనేటటువంటి నినాదంతో చాలామంది బయలుదేరి ఈ ఊరేగింపుని స్థానిక రైల్వే స్టేషన్ వారికి కూడా కొనసాగించారనమాట అలాగా ఈ యొక్క స్వతంత్ర సమర యోధులు చేసినటువంటి పోరాటంలో మరణించినటువంటి ఏడుగురికి గుర్తుగా ఈ ఏడు స్థూపాలను ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది వారెవరు అంటే శ్రీ గిరిలింగం గారు అలాగే శ్రీ మాజేటి సుబ్బారావు గారు శ్రీ భాస్కర్ని లక్ష్మీనారాయణ గారు శ్రీ తమ్మినేని సుబ్బారెడ్డి గారు శ్రీ గాలి రామకోటయ్య గారు శ్రీ ప్రయాగ రాఘవయ్య గారు శ్రీ జాస్తి అప్పయ్య గారు ఆ ఏడుగురు అమరవీరులకి గుర్తుగా ఈ ఏడు స్థూపాలను ఇక్కడ పెట్టారనమాట అది ఈ తెనాలి యొక్క చరిత్ర ఇది చాలా చరిత్రాత్మక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇది మనకి స్వతంత్ర దినోత్సవం అప్పుడు అలాగే రిపబ్లిక్ డే అప్పుడు ఇక్కడ ఈ అమరవీరులకు గుర్తుగా ఇక్కడ పూలమాలని సమర్పించుకొని ఇక్కడ ఏంటి అంటే చిన్న మీటింగ్స్ పెట్టుకోవటం అనేది జరుగుతుంది అది అండి తెనాలికి ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి చరిత్ర మీకు కనుక నా వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్